హాయ్ హలో నమస్తే, నేను మీ జోర్దార్ సంతోష్. మైక్ టీవీ ప్రెజెంట్స్ ఎమ్మెల్యే పాసా ఫేలా. ప్రెజెంట్ నేను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ పార్టీ నుంచి 2 times గెలిచిండు. మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఎక్కడి వరకు జరిగినాయి? ఈ ఎమ్మెల్యే పాసా ఫేలా? పాస్ అయితే 8 మార్కులకు పాసు, ఫెయిల్ అయితే 8 మార్కులకు ఫెయిల్. మొత్తం తెలుసుకుందాం. చలో అచ్చంపేట్ కాకా. నమస్తేనే. అంత మంచిదేనా? తిన్నా బుకెడు? తిన్నానే. మన మండలం ఏ వస్తుంది? లింగాల్. లింగాల్. మరి అచ్చంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ఓలు గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు టీఆర్ఎస్ నుంచి 2 సార్లు గెలిపించుకున్నారు. మరి ఆయన అభివృద్ధి ఏమైనా చేసినా మీకు? చేసిందంటే గవర్నమెంట్కి వెళ్ళి చేసింది, బాగానే ఉన్నాయి. కేసీఆర్ పథకాల కేసీఆర్ పథకాలకు వెళ్ళి బాగున్నాయి. రోడ్లు బాగున్నాయి, హాస్పిటల్లు బాగున్నాయి. ఆయన చేసిన పనులకు పాస్ ఆపేలా? ఇక్కడ ఇక్కడైతే పాస్ ఉంది. ఎన్ని మార్కులు ఇస్తావు? 10 మార్కులకు 10 మార్కులకు 8 మార్క్స్. ఇంకా 2 పోయినాయి. డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా పిల్లలు? అది రుణమాఫీలు కాలేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేవు. రుణమాఫీ లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, 3 ఎకరాల భూమి లేదు. కాకపోతే ఏంటంటే మంచి రైతు బంధు, రైతు బీమా, ముసలి ఆసరా పింఛన్లు బాగున్నాయి. ఇప్పుడు వస్తారంటే ఇక్కడ మళ్ళా ఇక్కడ ఆయన చూసి వస్తే కేసీఆర్ పాలనే కొంచెం బాగుంది. కేసీఆర్ ముఖం చూసి రావాలి. ఆయన అంతకు ముందు వాళ్ళు మంచి వేయలేరా? మరి టీడీపీ నుంచి ఇంత రాలేదు, ఇంత అభివృద్ధి కాలేదు. మన తెలంగాణ వచ్చినాకనే కొంచెం అభివృద్ధి అయింది, అంతకుముందు లేదు. పనుల అయితే నీళ్లు నీళ్లు మంచిగా ఉన్నాయి. వాటర్ సప్లై ఎక్కడ చూసినా కానీ నీళ్ళే. మంచిగా నీళ్లు వాటర్ ఇక్కడ అచ్చంపేటలో వచ్చేది. టీఆర్ఎస్ అంటాం మళ్ళీ నెక్స్ట్ టీఆర్ఎస్ రావచ్చు. అపోనెంట్స్ ఎవరు లేరా? గట్టిగా తగ్గపరిచేటోళ్ళు? తగ్గపరిచేటోళ్ళు ఇప్పుడైతే లేరు. అంతేనా? మళ్ళీ టీఆర్ఎస్ అంటాం. టీఆర్ఎస్ ఉంటుంది అని అన్నీ అని అనుకుంటున్నా. కాకపోతే కొంచెం పనులు బాగున్నాయి. కాకపోతే నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య సమస్య డబుల్ బెడ్రూమ్లు, 3 ఎకరాల భూములు, నిరుద్యోగ వృత్తి. నిరుద్యోగ వృత్తి ఎట్లానే మళ్ళీ లేదు? నిరుద్యోగ వృత్తి కూర్చుంటాడా? అంతేనా కథ? లే కాదు, ఇస్తాడు వాగ్దానం ఉండే కదా. అది ఒకటి. ఇంకోటి ఏంది, రుణమాఫీ ఘోరంగా ఉంది. అదైతే వాడు అది అనుకున్నా బాగుంటుండే. ఇప్పుడు కట్టిటోళ్ళు ఊరికే కట్టకుండా అయింది. వాస్తవం అయితే ఇది తప్పు ఇది. ఓకే కాకా, రైట్. కాకా నమస్తే. మంచి ఉన్నావా? బాగానే ఉన్నా. ఏ ఊరే? అమ్మడిపల్లి. మండలం ఏ వస్తుంది? లింగాల. లింగాల. ఎమ్మెల్యే పేరు ఏం పేరే? గువ్వల బాలరాజు. గువ్వల బాలరాజు. ఆయన వచ్చినాక ఏమన్నా పనులు చేసిండా? 2 సార్లు గెలిపించారు కదా. మరి గెలిపించాం కానీ మా ఊరికి అది చేయలే ఇంతవరకు. నియోజకవర్గం మొత్తం పనులు చేసి ఇట్లా పాస్ అప్పేలా? ఆయన అక్కడ ఏం చేసిన కానీ ఇక్కడ అయితే వేస్ట్. ఇక్కడ చెప్పు, పాస్ అప్పేలా? ఇక్కడ పేలే. ఎన్ని మార్కులు ఇస్తావు? 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తావు? ఎన్ని మార్కులకి ఎన్ని మార్కులు లేవు? 10 పనులు అనుకో, అందాజు 10 పనులు అనుకో. 10 పనులకు ఎన్ని పనులు జరిగినాయి? ఎంత అని చేస్తాను చెప్పిండు కానీ ఏదో ఒకటో రెండో జరిగినాయి కానీ ఇంకా ఖచ్చితమైన వస్తాయి. మొత్తం 2 మార్కులు ఇస్తావు అంతే. ఈ డోలు వస్తారంటావు మరి మళ్ళా? ఎవరు? మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందా? ఇక్కడ గువ్వల బాలరాజు వస్తాడా లేకపోతే టీడీపీ బీజేపీ కాంగ్రెస్ ఇంకేదైనా ఉందా? గువ్వల బాలరాజు వస్తాడా? ఆయననే రాడా? గువ్వల బాలరాజు ఓలు వస్తారు. మరి వేరే అపోనెంట్ వాళ్ళు ఉన్నారు గట్టిగా తగ్గపరిచేటోళ్ళు? లేరా? రావణ్ సార్ కొడుకున్నాడు, వాళ్ళు వీళ్ళు ఉండరు. ఏ పార్టీ? ఏ పార్టీ? ఏ పార్టీకి ఇంకా వేరే ఎవరైనా వస్తారు కానీ ఈయనకు అర్థమే జరా. ఈయనకు టికెట్ ఇవ్వద్దంటావా? ఇయ్యారంటావా? ఇయ్యారు ఏమని ఇయ్యారా? వేరే వాళ్ళు వస్తే టీఆర్ఎస్ నుంచి గెలిపించుకుంటారు. కేసీఆర్ పథకాలు మంచిగా ఉన్నాయి మీకు? రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు వస్తుందా? దళిత బంధు వస్తుంది. వచ్చిన వాళ్ళకు, వచ్చిన వాళ్ళకి వచ్చింది. కొంతమందికి 100 మంది ఉంటో, 20 మందికో, 10 మందికో ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇళ్ళు మా ఊళ్ళోనే లేవా? లేదు. ఏడ చూసినా ఇదే ముచ్చట ఇచ్చినా మన వాళ్ళు అంటారు, ఇయ్యలేదని మీరు అంటారు. మధ్యలో నా తలకే ఖరాబ్ అయితే అంది మొత్తం. ఇప్పుడు రౌట్ చేస్తారు నాకు. వాళ్ళు ఇచ్చినాం ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటారు, ఇయ్యలేదని మీరు చెప్తారు. రైతు రుణమాఫీలు అయినాయా? కాలే. కాలే. అదొకటి పెద్ద తలకాయ నొప్పి అయిపోయారు. అప్పుడే కట్టేసుకుంటూ వాళ్ళు రెన్యువల్ చేపియా గిడ్స పెట్టి మీ తెలుగు దండిగా అయిపోయారు. చెప్తే కట్టుకుందరు. ఇట్లా కట్టుకుందరు. ఏ కోసం వచ్చింది కథ? అప్పుడు చెప్తే ఇప్పుడు అంతకంత 3 అంతా 4 అంతా అంటే ఎవరు కడతా? మొత్తం తిప్పలకి వచ్చింది. ఏం చేయాలంటావు? రుణమా అది మొత్తం చేయాలంటావు? మరి మాఫీ అసలు చేయాలంటావా? మీ తీయాలంటావా? యాజ్ చేస్తాడు. అసలు దగ్గరికి వచ్చింది అది. ఇప్పుడు అసలు ఎంత ఉన్నదో మీతి కూడా గంతే అయింది. అంతకంత అయింది మొత్తం. అంతకంత అయింది. బ్యాంక్ వాళ్ళు వస్తారు పోతారు. ఏమైనా బెదిరిస్తారా? మరి బెదిరిస్తే వాళ్ళు బెదిరిస్తే బెదిరుకుంటాడు. అంతకంత అయింది. ఇంకేం కాకా నమస్తే.
నీకొక నమస్తే ముగ్గురు పంతుల అందరికి నమస్తే. సరే ఎమ్మెల్యే పేరు ఏం పేరు? గోలబారరాజు. మేము ముగ్గురు ఒకటే ఊరా? ఒకటే ఊరు. మండలం ఏదది? లింగాల మండలం. లింగాల మండల అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఇంకొకటి ఇప్పుడు ఉమామహేశ్వరాది ఒకటి కొత్తగా కనిపెట్టింది కదా, 2,500 కోట్లతోటి నిర్మాణం పనులు, ప్రాజెక్ట్ ప్రాజెక్టు పనులు నిర్మాణం హోటల్ చేసిండు. బాగానే చేస్తున్నాడు ఆయన. అయితే ఓకే అవుతుంది. ఇప్పుడు గోవాల బాలరాజు ఇక్కడ చేసిన అభివృద్ధి పనులకు పాస్ ఆఫ్ అయ్యాయి? పాస్ అయ్యాను. పాస్ అయ్యా. 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తారు? 10 మార్కులకు 8 మార్కులు ఇస్తాం సార్. 8 మార్కులు ఇస్తారు. మీకు దళిత బంధు అందుతుందా ఇక్కడ అందరికీ స్కీమ్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి? రాలేదు సార్, అది ఒకటి రాలేదు. రైతుల రుణమాఫీలు? రుణమాఫీలు రాలేదు సార్. ఏవి వచ్చినాయి? మొత్తం మాపేనాయి. రుణమాఫీ అయింది, దళిత బంధు అయింది, అన్ని ఇల్లు కూడా ఇచ్చిండ్రు. కట్టుకున్నాం కానీ ఆ తలుపులు డోర్లు లేవు బిడ, డోర్లు ఒకరికి తిప్పల పడుతున్నాం కానీ పైసలు వస్తలేవు. బాయ్ మంచి సీల్తో ఉన్నాయి. ఈయన చెప్పడం సక్కగా చెప్పలే కానీ మంచి వేసాను. డబుల్ బెడ్రూమ్ మంచి వేసాను బిడ, వాళ్ళకే మొక్కాలే. డబుల్ బెడ్రూమ్ మంచిగా ఉండే బిడ రుణమాఫీ మొత్తం బిడ్డ కింది నుండి మీకు ఎలాగూడకపోయింది మొత్తం సాబుగా పొరకలే. ఆయన చేసిన పనులకు, గోవాల బాలరాజు చేసిన పనులకు ఆయన పాస్ ఆఫ్ అయ్యాలి. ఇక్కడ పనులు చేసుకుంటా మొత్తం పాస్ అయ్యాయి. ఒక్కటి ఒక్కటి ఓ 100 ఇయ్యొచ్చు ఆయనకు, 10కి 100 ఇయ్యొచ్చు, 10కి 100 ఇయ్యొచ్చు, 10కి 10 ఇస్తావా 9 ఇస్తావా అట్లా లేదు బిడ్డ, 100 ఇయ్యొచ్చు ఆయనకు. ఆయన అక్కడ 100 పక్క మంచిగా చేసింది. మరి ఓలు వస్తే మంచిగా అంటావు బిడ్డ? నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మంచిది. కాంగ్రెస్ వస్తేనే మంచిది. మరి ఓలు ఉన్నారు ఇక్కడ లీడర్ కాంగ్రెస్ కు? ఇంకెవ్వరు లేరు ఇక్కడ. మాకు వంశకృష్ణ సారే చెప్పండి. స్టేట్లో రావాలి. మరి స్టేట్లో రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి వస్తాడంటావు? తగ్గ పరియగలుగుతాడా? వచ్చలేరు కదా క్యాండిడేట్స్ కాంగ్రెస్ కు. అదే వచ్చింది ఊరు ఇప్పుడు. అమ్మడబోతున్నారు మా వాళ్ళంతా. కాంగ్రెస్ వాళ్ళు అమ్ముడుపోతున్నారు. అమ్ముడబోతున్నారు. పింఛనత్తలే? పింఛన్ గించిన ఇయర్ బిడ్డ, మనం ఆ పార్టీ లంగాం కదా, మనకి ఎట్లా సరే చెప్పుడ. ఎందుకు ఇయ్యరు? ఇంట్లో అమ్మకి ఇట్లా వస్తుందా? నాకు అమ్మకి లేదు, నాయనకి లేదు, తల్లికి లేదు, తాతకి లేదు. అంటే పార్టీ వాళ్ళని చూసి ఇస్తారు? అంతే బిడ్డ, ధర్మం అది. అంతేనా? ఇక్కడ అదే జరుగుతుందా? నిజం చెప్పు నువ్వు. నాది ఆధార్ కార్డు ఉంది చూడు బిడ్డ. ఇక ఈ వయసు కూడా తీసి అక్కడ పక్కెట్టిండ్రు, చూసుకొని పోసారి. ఏం ఏం పక్కకు పెట్టారు? ఏజ్ వచ్చిన ఏజ్ వచ్చిన ఇయ్యలే. ఎందుకు నువ్వు కాంగ్రెస్ పార్టీకి తిరిగినావు? అట్లా అట్లా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ కాదు, ఇక్కడ లీడర్ కావచ్చు. నీకు చేసేది అంతా అంతే. అంతా అంతే అంటే వేరేది సపోర్ట్ చేయద్దు, నాది అంతే. డబుల్ బెడ్రూమ్ కూడా అట్లే నడుస్తుంది మొత్తం. అంతే అంతే. దళిత బంధు కూడా వాళ్ళకి అంత అంత అంతే. నెక్స్ట్ ఇడు వాళ్ళు వస్తారు మరి ఏడా? ఇక్కడ గెలిచేది వాళ్ళు గోవాల బాలరాజా ఇంకోళ్ళు అన్నారు. బాలరాజు గెలిస్తేనే బాగుంటుంది అని మాకు, ఆయన గేయాలని అందరం అనుకుంటున్నాం. కానీ నువ్వు చెప్పే పాస్ ఆపేయాల గోవాల బాలరాజు పనులు. పాసే పాసేనా? ఎన్ని మార్కులు అవుతావు? 10కి 100 వేస్తాం.